హలో డిస్ట్రిక్ట్ ఇన్ఫో ఇయర్స్, ఈరోజు వీడియోలో మీ ఈపీఎఫ్ఓకి సంబంధించి యూఏఎన్ నెంబర్ని మీరు ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో మీ యూఏఎన్ నెంబర్ని మీరు మర్చిపోతే కనుక ఆన్లైన్లో ఈజీగా తెలుసుకోవచ్చు. సో అది ఎలాగా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలోకి మనం వెళ్ళబోయే ముందు, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం ఈ ఈపీఎఫ్ఓకి సంబంధించి యూఏఎన్ నంబర్ కనుక మర్చిపోతే ఆన్లైన్లో ఎలా తెలుసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి మనకి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇండియా అని చెప్పేసి మెయిన్ వెబ్ పోర్టల్ అనమాట. సో ఇక్కడ నుంచి మీ ఈపీఎఫ్ఓకి సంబంధించి యూఏఎన్ అయితే మర్చిపోతే కానీ యూఏఎన్ని తెలుసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. సో చూడండి, మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్లో మనకి ఇక్కడ నో యువర్ యూఏఎన్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో నో యువర్ యూఏఎన్ పైన క్లిక్ చేయగానే చూడండి, మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది. సో ఇక్కడ మనము మన యొక్క ఈపీఎఫ్ఓ అకౌంట్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. సో మనం ఇక్కడ ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని మనము ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ నేను మొబైల్ నెంబర్ అలాగే ఈ క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తాను. సో మనం ఇక్కడ మొబైల్ నెంబర్ అండ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే ఓటీపీ సక్సెస్ఫుల్లీ సెండ్ టు అని చెప్పేసి మన యొక్క మొబైల్ నెంబర్ వచ్చేసింది. సో ఇక్కడ ఓకే పైన క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ మనము మనకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సో మనం ఇక్కడ క్లిక్ చేయాలి. సో మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని మళ్ళీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. సో ఒకవేళ ఓటీపీ రాలేదు అనుకుంటే రిక్వెస్ట్ ఓటీపీ అగైన్ అని క్లిక్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి ఓటీపీ వచ్చిన తర్వాత. సో ఓటీపీ వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చేసింది. సో నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క నేమ్ మెన్షన్ చేయాలి, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్తో కానీ పాన్ కార్డ్ నెంబర్తో కానీ మన యొక్క మెంబర్ ఐడి ఉంటే కనుక మెంబర్ ఐడితో కానీ మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ లేదంటే పాన్ కార్డ్ నెంబర్ కానీ లేదంటే మెంబర్ ఐడి కానీ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి షో మై యూఏఎన్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో నేనైతే ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి షో మై యూఏఎన్ పైన క్లిక్ చేస్తాను. సో మన నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ కానీ పాన్ కార్డ్ నెంబర్ కానీ మెంబర్ ఐడి కానీ ఇక్కడ మెన్షన్ చేసి క్యాప్చా కోడ్ ఇక్కడ మెన్షన్ చేసి షో మై యూఏఎన్ అని క్లిక్ చేయగానే చూడండి, సో మనకి ఇక్కడ యుయర్ యూఏఎన్ ఈజ్ అని చెప్పేసి సో ఒకవేళ ఒకటి ఉంటే ఒకటి ఎన్ని ఉంటే అన్ని మనకి ఇక్కడ యూఏఎన్ నెంబర్స్ అయితే కనిపిస్తాయన్నమాట. సో మనము మర్చిపోయిన యూఏఎన్ ఐడిని అయితే ఈజీగా ఈ విధంగా మనము తెలుసుకోవచ్చు. సో ఇది వ్యూయర్స్, ఈ ఈపీఎఫ్ఓకి సంబంధించి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో ఆ వీడియోస్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మీరు కేవైసీ చేసుకోవాలనుకున్నా కూడా, మీరు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలనుకున్నా, అడ్వాన్స్ క్లెయిమ్ చేసుకోవాలనుకున్నా ఎలా చేసుకోవాలి అనేది అన్ని లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఇది వ్యూయర్స్, ఈ విధంగా ఈ ఈపీఎఫ్ఓ యూఏఎన్ నెంబర్ని కనుక మీరు మర్చిపోతే ఆన్లైన్లో ఈ విధంగా తెలుసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Thank you, viewers.